అసత్యమైనటువంటి ఒక బాట వారు అన్నారు. బీజేపీ మాకు ఫ్రెండ్లీ పార్టీ అని ఇది ఖండిస్తున్నాను. మా ఫ్రెండ్లీ పార్టీ ఎంఐఎం పార్టీ అన్న సంగతి తెలుసు, కానీ మాకు బీజేపీ ఫ్రెండ్లీ పార్టీ అని తెలియదు. దానికి ఖండిస్తున్నాం. దయచేసి ఆ రికార్డును తొలగించండి. రెండవది, ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా హౌస్ లో ఉన్నారు. సమాధానం కూడా వారు చెప్పబోతున్నారు. ఈరోజు సమాధానం వారిదే ఉంది. ఎప్పుడు కూడా ఈర్ష్య పడతలేము. అధికారం వస్తుంది పోతుంది. తమ చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారు. అభినందిస్తున్నాం మేము కూడా, పూర్తిగా సహకరిస్తాం కూడా. 5 సంవత్సరాలు నిండుగా మీరు పరిపాలించాలని భగవంతుడు వేడుకుంటాం. దానికి సరిపడే సహకారం, చిల్లమల రాజకీయాలు చేయకుండా, చిల్లమల రాజకీయాలతో కాకుండా సభా ఉందతనాన్ని, దేశానికి ఆదర్శవంతంగా ఉండే విధంగా తమరు కూడా చర్యలు తీసుకోండి. ఇక్కడ వారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కానీ ఇది చాలా విలువైన పవిత్రమైనటువంటి సభ. ఇది ముఖ్యమంత్రి గారు వారు అయ్యారు, మాకు ఈర్ష్య లేదు. అవుతుంటాం పోతుంటాం ఏమైనా, ఎవరికి అధికారం శాశ్వతం కాదు. ఇక్కడ ప్రజలు ఇష్టం, వారిని ఎక్కడ కూర్చోబెట్టారు, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. మేము ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే, ప్రతిపక్ష పార్టీగా తమరు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తామని చెప్పారు. జ్ఞాపకం చేస్తున్నాం వాటిని. అది చేస్తే మీకే మంచి పేరు వస్తుంది. అది అన్ని హామీలు ఫుల్ఫిల్ చేస్తే తప్పనిసరిగా హామీ నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిగా, హామీ నిలబెట్టుకునే కాంగ్రెస్ పార్టీకి మీకు మంచి పేరు వస్తుందని జ్ఞాపకం చేస్తున్నాం. తప్పితే దాని మీద ఏదో పగడ్బందీగా దాన్ని పట్టుకొని విమర్శించాలనేటటువంటి ఆలోచన మాకు లేదు. జస్ట్ మీకు జ్ఞాపకం చేయడానికి కోసం మాత్రమే 6 గ్యారంటీలు ఏది ఉన్నాయో అందులో 13 గ్యారంటీలు ఉన్నాయి. వాటి దాన్ని మీరు జ్ఞాపకం చేసి అమలు చేస్తే మీకు మంచి పేరు వద్దని చెప్పడానికి చేస్తున్నాం.